ETV ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల షిట్ ఏజెంట్ శుభమస్తు పవర్డ్ బై గోమృత్ గేదె అవుని ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరమంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీ వారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రోజుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు రేపటి నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క గురు వైభవోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క అవతార తత్వం, విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రోజుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘ బహుళ అమావాస్య, సామాన్య కార్యక్రమాలకు పనికి వస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి మంచి ప్రయత్నాలు, శ్రీ షిర్డీ సాయిబాబా యొక్క పూజాది కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు విఘ్నాన్ని దూరం చేసి విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ధనుష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ దోషం లేదు, శుభప్రదం. ఈరోజు ధనుష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి వృచ్చిక క్షేత్రస్థితి, స్వక్షేత్రస్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభ్రైనప్పుడు అధికారంతో కూడిన మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయ పురుషశ్చతేంద్రియ ఆయుషేవేంద్రియ ప్రతితిష్ఠతి. ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం శ్రీ దత్తాత్రేయుని యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు గ్రహశాంతిని కలిగించి విఘ్నాన్ని దూరం చేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం దత్తం సనాతనం నిత్యం నిర్వికల్పం నిరామయం హరిం శివం మహాదేవం సర్వభూతోపకారకం సర్వభూతోపకారకం. నారాయణం మహావిష్ణుం సర్గస్థిత్యంతకారణం నిరాకారం చ సర్వేషం కార్తవీర్యవరప్రదం. అత్రిపుత్రం మహాతేజం మునివంద్యం జనార్దనం ద్రాంబీజం వరదం శుద్ధం క్రీంబీజేన సమన్వితం. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామికి రేపటి నుంచి నిర్వహించేటువంటి గురువైభవోత్సవాల యొక్క ప్రత్యేకత ఏమిటి, రాఘవేంద్ర స్వామి యొక్క అవతార విశిష్టత ఏమిటో ఆచార సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసం శుద్ధ విధియ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి రోజు. సప్తమి తిథి వారి జయంతి. 1595 మన్మథనామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి గురువారం నాడు స్వామి ఉదయించారు. ఈ రెండు సందర్భాల నేపథ్యంలో ఏటా మంత్రాలయంలో గురువైభవోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు మంత్రాలయంలో ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. గురుభక్తిని ప్రదర్శిస్తూ వైభవంగా నిర్వహించే ఉత్సవాలు మంత్రాలయ గురుభక్తి ఉత్సవాలు. ఇవి గురువైభవానికి అద్దం పడతాయి, కనుక గురువైభవోత్సవాల్ని కూడా వ్యవహరిస్తారు. గురువులు మనకు అందించినటువంటి జ్ఞాన సంపద, తరతరాలకు తిరగినటువంటి సంపద, ఆ విలువైనటువంటి సంపదను వారసత్వంగా అందించినటువంటి విజ్ఞాన నిధికి కృతజ్ఞతాపూర్వకంగా నిర్వహించేవే మంత్రాలయ గురు వైభవ ఉత్సవాలు. కన్నడ భాషలో రాయ అంటే జ్ఞాన సంపద, భక్తి సంపద, వైరాగ్య సంపద కలిగినటువంటి వాడు అని అర్థం. రై అనే సంస్కృత పదానికి సంపత్తు అని అర్థం. కన్నడీగులు రాఘవేంద్ర స్వామిని
రాయరు అని సంబోధిస్తారు. జగన్నాథ దాస, విజయదాస, గోపాలదాస వంటి వారి కీర్తనల్లో రాయరు అనేటువంటి మాట వినిపిస్తుంది. సంపద కలిగిన వాడు రాయరు, తనను నమ్మిన వారికి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను పంచుతాడు. మంత్రాలయ స్వామిని ప్రత్యక్షంగా దర్శించి ఆ స్వామి దయను అనుభూతించినటువంటి వారు ఆయన్ను రాయరు అని సంబోధిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పాదుకలను మాత్రమే మంత్రాలయంలో పూజించి ఊరేగిస్తారు. మిగిలిన సేవలన్నీ ప్రహ్లాదమూర్తికి జరుగుతాయి. భక్త ప్రహ్లాదుని అవతారమే గురు రాఘవేంద్ర స్వామి అని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింపు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి, ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది, నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగ వారికి పెరుగుతాయి, మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగ వారికి కలిసి వస్తాయి, మహిళలు గృహ ఉపయోగ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది, అధిక ఒత్తిడి నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది, నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు, అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం వ్యవసాయ రంగం వారికి లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో భక్తి శ్రద్ధలతో అలంకరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అలసత్వం ఉంటుంది, శ్రమ కూడా అధికమవుతుంది, బాధ్యతల్ని వెంటనే సక్రమంగా నిర్వహించలేకపోతారు, ఆర్థిక సంబంధిత ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి, నూతన కార్యక్రమాలని స్థిరాస్తి రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు, సినీ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి, కళారంగం వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్యవృత్తి వారు ప్రదర్శించలేకపోతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోవలసినటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చాముంతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, గృహ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధి గోచరిస్తుంది, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ఆనందకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి, వాహన సౌఖ్యం కొనసాగుతుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి, నూతన బాధ్యతల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి, మానసిక ఉల్లాసం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి, స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది, విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు, మానసిక ధైర్యం కొనసాగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు,
మానసిక ప్రశాంతతకే చెప్పేటటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి బలం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాది వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి అనుకూలిస్తాయి. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల నుంచి మహిళలు ఉపశమనం పొందగలుగుతారు. కార్యసిద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతిగా అందుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది, కార్యసిద్ధి చేకూరుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. ఆశించినటువంటి ఫలితాలని వెంటనే పొందలేకపోతారు. సందిగ్ధ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. వ్యాపార ఉపయుక్త కార్యక్రమాలని వ్యాపార రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. విఘ్నాలు జాప్యాలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది, అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తత్తరపాటు సంఘటనలు సందిగ్ధ పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలను కొలిస్తే గృహ ఉపయోగ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం 10. స్థిరాస్తి రంగం వారికి ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో కళారంగం వారికి పెను ప్రఖ్యాతులు లభిస్తాయి. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, శుభవార్తలు వింటారు. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆర్థిక చిరాకులు కూడా వెన్నంటి ఉంటాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. అయినప్పటికీ అశాంతి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి గట్టి కృషి, క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిరాకులు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత సమస్యలకు మెల్లమెల్లగా పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితుల్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. సాహస నిర్ణయాలు పనికిరావు.
ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. సినీ రంగం వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. అవగాహన లేమి ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో శ్రద్ధని సాఫ్ట్వేర్ రంగం వారు పెంపొందింపు చేసుకోలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో మెల్లమెల్లగా అనుకూలత సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపు చేస్తాయి. రాజకీయపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. ప్రధాన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. మహిళలు గృహోపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మేదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆధిక్యత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి శ్రమ అధికమవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను మహిళలు వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులు తగిన రీతిలో స్పందించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మేదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి లభిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్ర లాభం చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మేదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. తత్తరపాటు సంఘటనలు గృహపరంగా కూడా కొనసాగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. ఆదాయం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. న్యాయవాద వృత్తి వారికి నూతన సమస్యలు వృత్తిపరంగా వెలుగులోకి వస్తాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులకి
పనికిరావు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. ఈరోజు మేదృశ్య సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, శత్రు భీతి పోతుంది. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టాలు దూరమవుతాయి, ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ పూజాది కార్యక్రమాలు ఉత్తమ విజయాలను కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది, సమస్యలు పరిష్కరింపబడతాయి. శుభోదయం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై గో అమృత్ గేదే ఆవు నెయ్యి కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో రోగం ఏ స్థానంలో మనం తెలుసుకోవచ్చు, ఈ రోగం మానసికమా శారీరకమా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు జాతకం మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. అధివ్యాధి సమాజుక్త క్షుత్పిపాస అతి దుఃఖిత అంటాయి మన పురాణాలు. రోగాలు రెండు విధాలు, ఒకటి మనసుకు వచ్చేవి, రెండవి శరీరానికి వచ్చేవి. మనసుకు వచ్చేటటువంటి వ్యాధులను ఆధునికులు ఫోబియా అన్న పేరుతో వేల వేల రకాలుగా గుర్తిస్తున్నారు. ఈ ఫోబియా మనోవ్యాధులు అన్నీ కూడా శరీరానికి సంబంధించినవి కావు. మరి వాటిని ఎలా గుర్తుపట్టాలి? ఆధి అంటాం వాటిని. మరి శరీరానికి వచ్చేవో వీటిని వ్యాధి అంటారు. ఉభయం ఈ రెండు కూడా మన జాతక చక్రంలో సహజ షష్ఠము ఆరవ భావం మనకు రోగాన్ని సూచిస్తుంది. మేషాదిగా చూసుకున్నప్పుడు కన్యారాశి సహజ రోగభావాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే మనం ఏ లగ్నానికి చెందిన వారం అవుతున్నామో ఆ లగ్నం నుంచి ఆరవ భావం రోగం అవుతుంది. ఉదాహరణకి మనం కన్యాలగ్నం వాళ్ళం అనుకుంటే మనకి కుంభం రోగభావం అవుతుంది. దానికి మళ్ళీ ఆరవ ఇల్లు సింహం. ఇలా ఆరవ భావానికి ఆరవ భావం, ఒకటి మనోవ్యాధి, రెండవది శారీరకమైన వ్యాధి. అది ఆది, ఇది వ్యాధి. చక్రంలో ఇలా షష్ఠ స్థానాన్ని, సహజ షష్ఠాన్ని రోగకారకంగా గుర్తించిన సంప్రదాయం. ఈ రోగం మనకి ఏ గ్రహం వల్ల వస్తుంది అది కూడా చెబుతుంది. జాతకాలు నిజంగా పరిశీలన చేస్తే వాటి ద్వారా సులభమైన పరిహారాలు పాటించడం ద్వారా ఏ వ్యాధి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా తప్పించుకోవచ్చు. శరీరం ఉంది, రోగం రాక తప్పదు. అయితే ఈ రోగం మనల్ని బాధించకుండా ఉండాలి. బుధుడి కారకంగా పైత్య రసం మనలో పెంపొందింపబడుతుంది. శ్లేష్మ సంబంధిత వ్యాధులు పైత్యంతో కూడుకున్నవి అధికంగా బుధుడి కారణంగా వస్తాయి. మన చేతిలో ఈ బుధుడు ఈ చిటికన వేలికి సంబంధించిన వాడు అవుతున్నాడు. అలాగే కాస్త స్థూల శరీరం, ఆధునిక కాలంలో ఒబేసిటీ లావుగా ఉన్నారండి అంటూ ఉంటారు. జాతక చక్రంలో దీని కారకుడు గురువు అవుతున్నాడు. గురువు వాత శరీరం కల వాళ్లకు ప్రత్యేకంగా గమనించినట్లయితే ఆ గురువు కీడు కలిగించే విధంగా, అంటే దుస్థితిలో ఉండడమో, పాపాల కళంలో ఉండడమో, శత్రుక్షేత్రగతుడై, అంటే ప్రత్యేకించి వృషభంలో కానీ అలాగే తులలో కానీ ఉండడమో జరిగి ఉంటుంది. ఈ గురువు కారణంగా శరీరానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి, మనసుకు సంబంధించినవి కూడా వస్తూ ఉంటాయి. వాత సంబంధిత రోగాలన్నీ కూడా గురువు కారకుడు అవుతున్నాడు. ఇక సూర్యుడో పైత్య కారకుడు. కేవలం పైత్యమే కాకుండా వాత పైత్యం అనబడేటటువంటి జమిలిగా వచ్చేటటువంటి వ్యాధుల చేత మనం బాధపడే వాళ్ళం అయితే మన జాతక చక్రంలో సూర్యుడు తులారాశిలో ఉన్నాడా అనే పరిగణన మనం చేసుకోవచ్చు. ఆ కాలమంతా కూడా చలి విజృంభించే కాలం. సూర్యుడు తులలో ఉన్నాడు అంటే ఆ కాలం సహజంగా సెప్టెంబర్ అక్టోబర్ ఈ కాలం అయి ఉంటుంది. శీతోష్ణ పరిస్థితులను గమనించినటువంటి సంప్రదాయజ్ఞులు కాలక్రమేణా ఈ గ్రహాలను ఇలా గుర్తించి వీటి కారణం చేత రోగాలు వస్తున్నాయి, వీటికి తగిన ఉపచారాలు చేస్తే, పరిహారాలు పాటిస్తే, పరిష్కారాలుగా ఏవైనా దానాలు వంటివి చేస్తే తప్పక మనం ఈ రోగాల బారి నుంచి బయటికి వస్తాం అంటూ సూచించారు. జాతక చక్రంలో ఇలా మనం వ్యాధులను బుధుడు పైత్యం,
గురువు వాతం, సూర్యుడు వాతపైత్యం, చంద్రుడు వాత శైత్యం. చంద్రుడి కారణంగా మనోవ్యాధులు అధికంగా వస్తుంటాయి. శీతలత్వం, చల్లదనం, ఉండి ఉండి చెమటలు పట్టడం, అరచేతుల్లో చెమటలు ఎక్కువగా పట్టడం, నెత్తిలో నుంచి కూడా చెమట ధారాపాతంగా కారణం. ఇవన్నింటికీ కూడా చంద్రుడు కారకుడు అవుతున్నాడు. అలాగే శుక్రుడు వాత శ్లేష్మ కారకుడు అవుతున్నాడు. ప్రత్యేకించి గ్రహాలన్నింటినీ ఇలా మనం గమనించినప్పుడు శనైశ్చరుని చేత కూడా వాత తత్వాన్ని మనం గమనించవచ్చు. శని కూడా మన చేతిలో ఈ మూడవ వేలి కింద ఉండేటటువంటి స్థానము, ఈ స్థానమంతా కూడా శని సంబంధితమే. ఇది మనకు వాత తత్వాన్ని గమనిస్తుంది. స్థూలంగా కూర్చుంటాం, కదలిక ఉండదు, బద్ధకంగా ఉంటాం. ఈ అన్నింటికీ కూడా పరిష్కార మార్గంగా ఏం చెయ్యాలి? ఒకటి దానం, రెండు ధ్యానం, మూడు సాయం. ఈ మూడింటిని ఆచరించాలి అంటుంది సంప్రదాయ పరిష్కార మార్గం. రాగి చెంబులో నీళ్లు నింపి రాత్రి పడుకునే సమయంలో నెత్తి పక్కన, దిండు పక్కన ఆ చెంబు నీళ్లు అలా పెట్టుకుని ఉదయం లేవగానే పరగడుపున ఆ నీరు తాగడం ద్వారా సూర్య సంబంధంగా వచ్చేటటువంటి వాత పైత్య దోషాలను ఈ నీరు త్రాగడం ద్వారా అరికట్టవచ్చు. అలాగే సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఎర్రని పువ్వులతో పూజ చేయడం, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, రాగి ఉంగరాన్ని ఉంగరం వేలికి ధరించడం, వీటి ద్వారా సూర్య సంబంధంగా వచ్చేటటువంటి దోషాలను మనం అరికట్టవచ్చు. గురువు సంబంధంగా వచ్చేటటువంటి వ్యాధులలో క్యాన్సర్ కూడా అతి తీవ్రమైనది. ఇటువంటి బాధలేవి కూడా ఈ దేహాన్ని బాధించకుండా ఉండే నిమిత్తమై తీసుకోవలసిన పరిష్కారాలలో, పరిహారాలలో ప్రత్యేకించి గతంలో ఏమైనా చేసి ఉంటే వాటికి పరిష్కారంగా మనం పాటించేవి పరిహారాలు, భవిష్యత్తులో ఏవి రాకుండా మనం పాటించేవి పరిష్కార మార్గాలు అవుతాయి. అవి పరిహారాలు, ఇవి పరిష్కారాలు. ఏమైతేనేం గురు సంబంధంగా ఏమైనా ఇబ్బందులు రాబోతున్నాయి అనుకున్నప్పుడు పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, అలాగే కుడి చేతికి పసుపు రంగు దారం ధరించడంతో పాటుగా ఏదైనా అమ్మవారి గుడిలో అమ్మవారికి ప్రీతికరంగా పసుపు రంగు చీరను అలంకారార్థమై అందించడం, లేక ఏదైనా బడిలో ప్రత్యేకంగా బీద పిల్లలకు, బీద సాధలకు దుస్తులను, ఏకరూప దుస్తులను బహుమానంగా అందించడం, పుస్తకాలను వారికి వ్రాసుకునే నిమిత్తమే అందించడం, వీటన్నింటి ద్వారా కూడా గురువు సంబంధంగా వచ్చేటటువంటి దోషాలను మనం అరికట్టవచ్చు. వీటితో పాటుగా వాతము, పైత్యము, శ్లేష్మము అనే మూడింటితో పాటుగా వాత పిత్త శ్లేష్మ సన్నిపాత పాండు కుష్ఠ శూల ధాతుక్షయ వ్రణమేహములు అంటూ ఆయుర్వేద శాస్త్రం 9 విధాలుగా ఉండేటటువంటి వ్యాధులను సూచిస్తుంది. ఈ వ్యాధులేవి కూడా మన దగ్గర రాకుండా ఉండాలి అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అనే భగవద్గీత వాక్యాన్ని మనం జ్ఞాపకంలో పెట్టుకుని మితంగా భోజనం చేయడం, మితంగా మాట్లాడడం, మితంగా వ్యవహరించడం, అన్నింటికీ కూడా ఒక నియమాన్ని, హద్దును మనమే గీసుకుంటే ఏ వ్యాధులు కూడా మన దరి చేరవు, నిరంతరం ఆనందంగా ఉండగలుగుతాం. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. శుభమస్తు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వ్యక్తి కూడాను తాను నివసించేటువంటి గృహబలరీత్యా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి వివిధ రకాలైన పద్ధతుల్ని పాటిస్తూనే ఉన్నారు. అయితే విశిష్టకరమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి నిరాశ నిస్పృహలను తొలగించుకొని పూర్తిగా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు సామాజిక పరంగా కీర్తి ప్రతిష్టలు సర్వసంపదలు సిద్ధింపచేసుకోవడానికి మన మహర్షులు గృహబలరీత్యా కూడాను కొన్ని విశేషాంశకరమైనటువంటి విధి విధానాల్ని తెలియజేశారు. వాటిని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి వారి వారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా సత్ఫలితాలని సాధించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. బుధవారం
బుధగ్రహ స్తోత్ర పఠనం తప్పనిసరిగా ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకం. ఇలా చదవటం వలన గణేశునికి పెసరపప్పుతో చేసినటువంటి లడ్డూని గనక బుధవారం నాడు నైవేద్యంగా పెట్టినట్లయితే ఉద్యోగ ప్రాప్తి సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ బుధవారం బుధగ్రహానికి ప్రీతివంతమే కాకుండా సిద్ధిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణేశునికి కూడా ప్రీతివంతమైనటువంటి సుదినం కాబట్టి ఆ బుధవారం నాడు ఒక లడ్డూను స్వామివారికి సమర్పించడంతో పాటుగా మీ కోరికను గనక స్వామికి విన్నవించుకున్నట్లయితే ఉద్యోగ ప్రాప్తి సిద్ధింపచేయటానికి ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా విఫలతే వస్తున్న సమయంలో 12 భాగాలు రాగి, 16 భాగాలు వెండి, 10 భాగాలు బంగారం విడివిడిగా తీగలుగా చేయించండి. అలా చేయించిన తర్వాత పంచామృతాలతో అభిషేకార్చన చేసి మీ కుడి చేతి తర్జని వేలకు ధారణ చేయండి. ఈ విధంగా గనక మీరు పాటించినట్లయితే మీరు ఉద్యోగరీత్యా చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మీకు సమృద్ధికరమైనటువంటి జీవన విధానం సాధించుకోవటానికి ధనం ఉంచే చోట నగదు పెట్టెలో మాత్రం కుబేర యంత్రం లేదా స్త్రీ యంత్రం చిన్నది ఉంచుకోవటం చాలా మంచిదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంట్లో కానివ్వండి, కార్యాలయంలో కానివ్వండి, మీరు చేపల ప్రతిమలు లేదా చిత్రాలు ఉంచినట్లయితే ధన భాగ్య వృద్ధి కలిగి తీరుతుంది. ఇంట్లో కార్యాలయంలో ఎప్పుడు తాజా పూలు అమర్చండి. అలా తాజా పూలు మానసికమైనటువంటి ఉల్లాసానికి నాంది పలుకుతాయి కాబట్టి, పూలు ప్రకృతి సౌందర్యానికి నిదర్శనం కాబట్టి ఆ తాజా పూలని గనక మీరు మీ యొక్క కార్యాలయంలో కానీ మీ ఇంట్లో కానీ అమర్చడం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అలాగే పరమడ దిక్కు వైపు కాళ్ళు పెట్టుకుని నిద్రించాలి మీరు ఇంట్లో. సంతానం ప్రాప్తి కావాలంటే ఒక గవ్వ ఉంచి సంతాన గోపాల స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే సంతాన ప్రాప్తి సిద్ధింపచేయటానికి ఆ గోపాల కృష్ణుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని శాస్త్రం. అంతేకాకుండా మీరు వేప వేరును గనక గురువారం నాడు గనక మీ దగ్గర గనక ఉంచుకున్నట్లయితే అభీష్టములన్నీ కూడాను సిద్ధింపచేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. దుకాణం వ్యాపారాల్లో ప్రవేశ ద్వారం పైన లోపల బయట కూడా వినాయక స్వామి యొక్క చిత్రపటాన్ని గనక ఉంచినట్లయితే వ్యాపారంలో లాభాలు చేకూర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మీరు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి శరణోభవ అనేటువంటి ఆ యొక్క స్తోత్రం లేక ఆ యొక్క అక్షరాల్ని గనక మీరు గనక ధ్యానం చేసినట్లయితే సర్ప సంబంధమైనటువంటి భయాల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు 9 వత్తులతో చేసినటువంటి నేతి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ రోజున మీకు ధనలాభాలు చేకూరుతాయి. శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయంలో సుగంధభరితమైనటువంటి అగరబత్తీలు, ధూపం మీరు గనక దానంగా ఇచ్చినట్లయితే ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది అంటోంది శాస్త్రం. ఉదయం సంధ్య వేళల్లో లక్ష్మీదేవికి హల్వా నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత ఆ హల్వాను ప్రసాదంగా ఇతరులకు గనక పంచినట్లయితే ధనలాభం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. సర్వకార్య సిద్ధి కోసం, సర్వాభీష్టాన్ని నెరవేర్చుకోవటం కోసం గంగాజలము అత్యంత శ్రేష్టవంతమైందిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. నెలకి ఒక్కసారైనా సరే మీరు గనక గంగాజలాన్ని తీసుకొని మీ ఇంటిలోని సింహద్వారాలకు, గడపలకు,
ఆ యొక్క గంగా జలాన్ని గనక చల్లినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. రేపు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి తిథి ఉంది. ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రం ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందటానికి, విష్ణువుకి పాలు నివేదన చేసి విష్ణువు ఆరాధన చేయటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే విదేశీ గమనానికై చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. గంధం కలిపిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయటం ద్వారా, తుమ్మి పూలతో శివార్చన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. రాజా, నీకు తెలీదా, ఇవాళ నువ్వు ద్రుపద పురోహితుడితో రాయబారం పంపించావు, రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేద్దాం అనుకుంటున్నావేమో. యుద్ధం చేస్తే ఎవరిని చంపేస్తావు? నీ సోదరుల్ని చంపేయాలి, నీ బంధువుల్ని చంపేయాలి, నీ తాత ముత్తాతల్ని చంపేయాలి. ఇంతమంది బంధువుల్ని చంపేసిన తర్వాత నిత్తుటి కూడి తింటావా, రాజ్యం ఏలుతావా? నీలాంటి వాడికి ఆ రావలసిన ఆలోచనేనా? ఏం చేసుకుంటావా రాజ్యాన్ని? నీ అన్నవాళ్ళెవ్వరూ, బంధువులు అన్నవాళ్ళెవ్వరూ లేకుండా నీ ఏదో మీ ఐదుగురు కలిసి ఇంత పెద్ద రాజ్యాన్ని పొందితే మాత్రం మీరు ఏ సంతోషాన్ని జీవితంలో మూట కట్టుకున్నట్టు. పైగా నువ్వు ఎంతసేపు నీ సోదరుల యొక్క బలాన్ని మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ యథార్థానికి దుర్యోధనుడి వైపు కూడా తక్కువ బలం ఉన్నవాళ్ళు లేరుగా. స్వచ్ఛంద వలన వరం ఉన్నవాడుగా భీష్ముడు. ఒకరు చంపితే చంపబడేవాడు కాడుగా, తాను చనిపోదాం అనుకుంటేనే చంపబడతాడు. అసలు మీకు అందరికీ కూడా విలువిద్య నేర్పిన గురుడు కదా ద్రోణుడు, ఆ గురుపుత్రుడు కదా అశ్వత్థామ. ఇంతమంది అరివీర భయంకరుడైన వాళ్ళు ఉన్నారు కదా, అర్జునుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేసిన కర్ణుడు ఉన్నాడు కదా. ఇంతమంది యోధులు బయలుదేరి వచ్చినప్పుడు మీకు మాత్రం విజయం సంభవిస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఇంత ప్రయత్నం చేసి కయ్యానికి ముందుకొచ్చిన తర్వాత అపజయం పాలైతే తలెత్తుకు తిరగడం నీకెంత కష్టంగా ఉంటుంది. ధర్మరాజు అంతటి వాడు ఎందుకు ఈ పని చేశాడు అని అనిపించదా? అన్నిటికన్నా గొప్పది మనశ్శాంతి కదా. ఆ మనశ్శాంతి ఒకప్పుడు నీకు ఏకచక్రపురంలో భిక్షాటన చేసినప్పుడు సమృద్ధిగా లభించింది కదా. ఇప్పుడు మాత్రం నువ్వు అలా చేసి సోదరులతో కలిసి జీవిస్తే నీకు వచ్చిన లోటు ఏమిటి? ఇవతల వారు పరిపాలన చేస్తారు, చేసినా నువ్వు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో, పెదనాన్న మీద ఉన్న గౌరవంతో ధర్మరాజు ఒక్క మాటన లేదు అనిపించుకోవడం తప్ప అసలు దేని కొరకు యుద్ధం చెయ్యాలి? నువ్వు యుద్ధం మానేసి హాయిగా సంతోషంగా మీ అందరూ పూర్వం అరణ్యవాసం చేసినప్పుడు మీరు సంతోషంగా కాలం గడపలేదా? మనిషికి సంతోషం కదా కావలసింది. ఆ సంతోషంతో, ఆ శాంతితో మీరు జీవించండి. అందరినీ సంతోషంతో శాంతితో ఉండనివ్వండి. ఈ రాజ్యం కోసం ఎందుకు ఈ మంకు పట్టుదల? రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం చేస్తానన్న ఆలోచన ఎందుకు? అందుకని ఈ ఆలోచనను విరమించడం మంచిదని నేను అనుకుంటున్నాను అని ధృతరాష్ట్ర హృదయాన్ని తన మధుర మధురమైన మాటల్లోకి తర్జుమా చేశాడు సంజయుడు. ఇవి ధర్మరాజు గారి ముందు, కృష్ణుడి ముందు, భీముడి ముందు మాట్లాడడం అంటే అంత తేలికైన విషయమా? అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి వచ్చిన తర్వాత అందులో అన్యాపదేశంగా ధార్మికమైన విషయాల ప్రస్తావనలో కర్మయోగంలోకి ప్రవేశించు అన్నట్టుగా కూడా ఉపదేశం చేశాడు. అన్నీ విన్నాడు ధర్మరాజు గారు. ఆయనకి ఇప్పుడు అనుభవం అన్నది ఒకటి వచ్చింది కదూ. పూర్వమంతటి బేల ధర్మరాజు అయితే కాలం అన్నదానికి విలువే ఉంది?
కాలము అందరికన్నా గొప్ప అధ్యాపకుడు, కాలము అందరికన్నా గొప్ప ఉపాధ్యాయుడు. ఎందుకని అంటే కాలము మనిషిని రాటు తెలియటట్టు చేస్తుంది. కష్టాలు పడ్డాం, పడినప్పుడు బాధగా ఉంటుంది, కానీ కష్టం వలన మనిషి రాటు తేలుతాడు. ఒకటి తట్టుకోగలిగిన లక్షణం వస్తుంది, రెండు అనుభవం వస్తుంది, మూడు తన వెనక ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా తన వెనక ఉన్న వాళ్ళన్న విషయం జీవితంలో స్పష్టంగా అర్థమవుతుంది, ఎంతమంది దేనికి నిలబడగలరన్నది తెలుస్తుంది, తాను ఎంతమందిని నమ్మి జీవితంలో ముందుకెళ్ళచ్చు అన్నది అర్థమవుతుంది. తనవారు తనవారనుకున్నది తనవారు కాదు, జల్లెడ పట్టగా మిగిలిన ఎంతమంది తనవారన్నది తెలుసుకోవడానికి ఓ మంచి అవకాశం ఇస్తుంది. కాబట్టి కాలము మనిషిని రాటు తెలియటట్టు చేస్తుంది, అనుభవజ్ఞుణ్ణి చేస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్త పడేటట్టుగా అవకాశం ఇస్తుంది. అయినప్పుడు ధర్మరాజు గారి విషయంలో 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఆయనని రాటు తేల్చదు అని మీరు ఎలా అనుకోగలరు? ఆయన కూడా రాటు తేలేటట్టు చేస్తుందిగా. అందుకే ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్తూ, మీరు కుశలమా, మీ పెద్దనాన్నగారు మిమ్మల్ని అడగమన్నారు అంటూ ప్రారంభం చేశాడు. మరి జవాబు చెప్పాలిగా ధర్మరాజు గారు. ఆ రాజు మా దశంగల కారుణ్యముఖతమునను సుఖంబురనిట్లునున్నారము, నిను గుర్తించిన గావరమున నాదు మది వికాసము పొందేను. సంజయుడు ఎంత చక్కగా మాట్లాడాడో ధర్మరాజు గారు అంతకన్నా చక్కగా జవాబు చెప్పాడు. ధృతరాష్ట్రుడు నిన్ను కుశలమడగమన్నాడు, ఎంత తీయగా అడగమన్నాడు కదా, ప్రేమతో అడగమన్నాడు కదా, ప్రేమ సాధించి పెట్టమన్నాడు కదా. అంతలా అడిగితే ఈయన బయటపడిపోతే ఏం బాగుంటుంది? ఘాటైన ప్రశ్నకు ధీటైన జవాబు ధర్మరాజు గారు చెప్తూ, ఆ రాజు మా దశంగల ఆ కారుణ్యము కథమునను ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి, అబ్బో మేమంటే ఏమి దయా, ఏమి ప్రేమ సంజయ, నువ్వు చెప్పావుగా, ఆయన చూపించిన ప్రేమ వల్ల కదూ సుఖంబురని ఇట్లున్నారము, ఇంత సుఖంగా ఉన్నామంటే ఆ రాజు మా మీద చూపించిన ప్రేమ. వాచ్యార్థం నువ్వు అడిగినట్టే నేనేం కాదంటా లేదు. అంతరార్థం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి కూడా రాజ్యం కోసం ఇన్ని రాయబారాలు చేయవలసినటువంటి అవసరం ఆ మహానుభావుడి వల్లే కదూ, పెద్ద ఆయన వల్లే కదూ. కాబట్టి సుఖంబనరిట్లున్నారము, నిన్ను గుర్తించిన గారవమున నాదు మది వికాసము పొందెన్. నిన్ను పంపించాడు కదూ ధృతరాష్ట్రుడు, ఎంత ప్రేమతో పంపించాడు. దేనికి పంపించాడు? యుద్ధం చెయ్యొద్దు, రాజ్యం అడగద్దు, ప్రేమతో బతకండి. ఎంత ప్రేమతో పంపించాడు నిన్ను, ఎంత గొప్ప వాణించుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.